నిరుపేదల సొంతింటికల సాకారానికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు పక్కా ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం నిధుల సమీకరణ వేటలో పడింది. కేంద్రం నుంచి ఎంత వస్తుంది, స్థానికంగా ఎంత కేటాయించాలి అనే దానిపై లెక్కలు వేస్తోంది. జగనన్న కాలనీల నిర్మాణం ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద టాస్క్. అయితే ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు ఓ ఎత్తు అయితే, జగనన్న కాలనీల పేరుతో అమలు చేయబోయే ఈ కార్యక్రమం మరో ఎత్తు అనే చెప్పాలి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 30,76,000 ఇళ్లను రెండు విడతలుగా నిర్మించేందుకు జగన్ ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు రాష్ట్రంలో రెండు దశల్లో పేదల కోసం 60,000 కోట్లతో భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణం జరగబోతోంది. మొదటి దశ జూన్ 2022 నాటికి, రెండో దశ జూన్ 2023 నాటికి పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. జగన్ సర్కార్ పేదల ఇళ్ల నిర్మాణం కోసం సిద్ధం చేసిన లేఅవుట్లు కొత్తగా ఊళ్లను సృష్టించబోతున్నాయి. ఇందుకోసం కొత్తగా చేపట్టే గృహ నిర్మాణ ప్రాంతాల్లో 30,000 కోట్లను ఖర్చు చేస్తోంది సర్కార్. తాగునీటి కోసం 4,000 కోట్ల రూపాయలు, రోడ్లు డ్రైనేజీ కోసం 22,000 కోట్లు, విద్యుత్ సరఫరా కోసం 4,000 కోట్లు వెచ్చిస్తోంది. అయితే ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకుండా నిధుల సమీకరణపై ఫోకస్ పెట్టింది సర్కార్. ఇప్పటికే భూ సమీకరణకు 5,000-6,000 కోట్లు ఖర్చయ్యాయి. అలాగే కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఈ స్కీమ్ను చేర్చడం ద్వారా సుమారు 34,000 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేస్తోంది. ఈ మేరకు ప్రధానికి ఇప్పటికే సీఎం జగన్ లేఖ రాశారు. ఇక మిగిలిన నిధులను సమకూర్చుకునే పనిలో అధికారులు తలమునకలయ్యారు. హడ్కో నుంచి మరింత రుణం తీసుకునే ప్రయత్నం చేస్తోంది. అలాగే నాబార్డ్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, ఎల్ఐసి వంటి ఇతర సంస్థల నుంచి మరింత అప్పు తెచ్చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు అధికారులు. ఇలా వచ్చిన నిధులను కేంద్ర జలజీవన్ మిషన్, ఇతర పథకాలతో అనుసంధానం చేస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులను జగనన్న కాలనీల స్కీమ్ కోసం తేవచ్చని లెక్కలు వేస్తోంది. ఇక ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక ఉచితంగానే లభిస్తుంది, కానీ ఇసుక రవాణాకే ఖర్చు తడిసి మోపెడయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా నిధులను సమీకరించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ క్రమంలో జగనన్న కాలనీల నిర్మాణానికి వీలైనంత త్వరగా నిధులను సమకూర్చేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు.